బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తిరుమలలో చిక్కిన మరో చిరుత. గతంలో ఒక 8-6 ఏళ్ల బాలికను చంపేసిన చిరుత చిక్కింది. ఇప్పుడు మరొక చిరుత అయితే చిక్కిందనమాట. సో మీరు చూసుకోవచ్చు చిత్రంలోని తిరుమల నడకదారిలో మరో చిరుత బోన్లో చిక్కింది. తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున చిరుత బోన్లో చిక్కినట్లు తెలుస్తుంది. నడకదారిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుత బోన్లో చిక్కింది. ఇక 50 రోజుల వ్యవధిలో అధికారులు 3 చిరుతలను బంధించడం విశేషం అనమాట. ఇక వివరాలు చూస్తే ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలో దాడి చేసిన ప్రాంతంలోనే అధికారులు బోన్లు పెట్టడంతో 3 రోజుల క్రితమే ఓ చిరుత బోన్లో చిక్కింది. ఇక ఆ ప్రాంతానికి సమీపంలోని అధికారులు చిరుతల కోసం 3 చోట్ల బోన్లు పెట్టారు. అక్కడ మోకాలిమెట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ మలుపు వద్ద బోన్లు పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున మరో చిరుత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద బోన్లో చిక్కింది. ఇదిలా ఉండగా 50 రోజుల వ్యవధిలో అధికారులు 3 చిరుతలను అయితే బంధించారన్నమాట. అందుకే ప్రత్యేకంగా మెట్ల మార్గంలో వెళ్ళే ఇక్కడ భక్తుల కోసం కొత్త టైమింగ్స్ అయితే తీసుకొచ్చారు. 15 సంవత్సరాలు లోపు ఉన్న వారికి 2 గంటల వరకు టైం అయితే ఇస్తున్నారన్నమాట. ఆ తర్వాత అయితే అనుమతి ఇవ్వట్లేదు. సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.